ఈరోజు ఈనాడులో వచ్చిన ఒక వార్త ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 381 ఆయన కేసుల్లో వాయిదా కోరుకున్నారు. 381 కోర్టు పిలిచినా సరే ఆయన వెళ్లకుండా రకరకాల కారణాలు కథలు చెప్పి ఆయన కోర్టు నుంచి తప్పించుకొని ఈరోజు తిరుగుతున్నాడు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఒక కంప్లైంట్లో ఈ నెల 3 విచారణకు రమ్మంటే నేను వచ్చాను, మళ్ళీ ఈరోజు మరోసారి విచారణకు రమ్మంటే నేను వచ్చాను, TV5 వైస్ చైర్మన్ శాంసీరావు గారు వచ్చారు. అంటే ఎవరు చట్టాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు విచారణ సంస్థలను గౌరవిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మరో 4 దిగిపోయే ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, అలాగనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ఎవరు అవాకులు చవాకులు పేలినా తాట ఒలుస్తామని ఇంకోసారి చెప్తున్నారు. ఈరోజు కూడా టాప్ స్టోరీ పేరుతో కొన్ని లక్షల మందికి వాస్తవాలను తెలియపరుస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే ఈ రోజున శాంసరావు పైన ఈ రకంగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మీడియా పైన జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ప్రజలెవరూ కూడా హర్షించట్లేదు. గతంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రజాస్వామ్యంలో 4th అనేటువంటి మీడియా పైన ఈ రకమైనటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అన్ని రకాలుగా కూడా ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడుతున్నటువంటి మీడియాకి ప్రజలు ఏ రకంగా అయితే అండగా ఉన్నారో పార్టీ పరంగా కూడా మేమందరం కూడా అండగా నిలబడతాం. అన్ని విధాలుగా కూడా మా మద్దతును తెలియజేస్తాం. ఎన్ని దాడులు ఎదురైనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి TV5 మీడియా హౌస్ పైన జరుగుతున్నటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ సాంబశివరావు కూడా ఏ రోజు కూడా ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఇవాళ ఈ రోజున ఒక వ్యక్తి పైన ఏదో ఒక మాట అన్నారని చెప్పి కేసులు పెట్టారు. మరి అదే సాంబశివరావు పైన మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని ఓపెన్గా హెచ్చరికలు జారీ చేసిన రోజున ఏమైపోయింది? పోలీస్ ఎందుకు స్పందించలేదు? ఈ ప్రభుత్వం సాంబశివరావు పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టిన రోజున ఎవరిపైన కేసులు పెట్టింది ప్రభుత్వం? అంటే ఇంత పక్షపాత ధోరణితో ఇవాళ మీకు అనుకూలంగా వ్యవహరించినటువంటి వారిపైన, పిల్ల సైకోలపైన ఏ రోజు కూడా చర్యలు తీసుకున్నటువంటి మీరు, నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ పైన ఈ రకంగా చర్యలు తీసుకోవటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదేమైనా చట్టబద్ధంగా వ్యవహరిస్తాం. చట్టానికి లోబడి మరి శాంసరావు కానీ జర్నలిస్ట్ మిత్రబృందులందరూ అందరూ కూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ పార్టీ పరంగా మా పూర్తి మద్దతును కూడా తెలియజేస్తున్నాం. సాయి 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 సాయి